ప్రతిష్టాత్మకంగా బంద్ కొనసాగుతుంది. ఆదివాసుల సమస్యలు పరిష్కరించాలంటూ తుడుందెబ్బ ఆధ్వర్యంలో బస్టాండ్ వద్ద ధర్నా నిర్వహించారు. బస్టాండ్ ప్రధాన ద్వారం ఎదుట నాయకులు బైఠాయించి బస్సులను బయట వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. జీవో ఎంఎస్ 3ని యథావిధిగా కొనసాగించాలని నాయకులు డిమాండ్ చేశారు. ఆందోళన నేపథ్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా తెలంగాణ ఏజెన్సీ బంధుకు పిలుపునివ్వడం జరిగింది. ప్రధానంగా ఎస్టీ జాబితా నుండి లంబాడాలను తొలగించాలని చెప్పేసి, జీవో నంబర్ 3ను యథావిధిగా కొనసాగించాలి, అదేవిధంగా ఆదివాసులు సాగు చేసుకుంటున్నటువంటి పొడు భూములకు పట్టాలిచ్చి గిరివీసక సంపతకంగా బోర్ బావులు మంజూరు చేయాలని చెప్పేసి, ఐటీడీఏ పరిధిలో ఉన్నటువంటి బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాలని చెప్పేసి, ఆదివాసీలను ఆదుకోవాలని చెప్పేసి ఇవాళ తెలంగాణ ఏజెన్సీకి బంధుకు ఉండడం జరిగింది. కాబట్టి ఆదివాసీ హక్కుల పోరాట సమితి కుడుందెబ్బ రాష్ట్ర కమిటీ తరఫున మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ మా యొక్క సమస్యలను పరిష్కరించకపోతే మరో పొత్తలగడి పోరాటాలకు కూడా మా యొక్క ఆదివాసులందరూ కూడా సిద్ధం కాబోతున్నారు. కుమ్రాం భీము, బిర్సాముండ, రామ్జీగోండు, మల్లుదొర, గంటుదొర, సమ్మక్క, సారకర్ల వారసత్వాన్ని పురపుచ్చుకొని వల్ల ఆదివాసీలు పోరాడుతూ వస్తున్నారు. అనేక సందర్భాల్లో అనేక సంవత్సరాలుగా ఇవాళ భారత రాజ్యాంగం చదవండి, ఆదివాసీ హక్కులను కాపాడండి అని ఇవాళ పోరాడినప్పటికీ కూడా వల్ల మా సమస్యను పరిష్కరించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమైనాయి. కాబట్టి ఇవాళ తెలంగాణ ఏజెన్సీ బంధుకు పిలుపునివ్వడం జరిగింది. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి ఆదివాసీల సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి ఆదివాసీ హక్కుల పోరాట సమితి కుటుంబ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల ఇవాళ మా ఊళ్ళో మా రాజ్యం అంటే మావా నాటే మావా సర్కార్ని మేము తప్పకుండా మళ్ళా 2017లో అయితే ఏ విధంగా అయితే పోరాటం జరిగిందో అదే పోరాటాన్ని మళ్ళీ కొనసాగించడానికి ఆదివాసీలం సిద్ధం కాబోతున్నాం. తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాసేవ ప్రభుత్వంగా చెప్పుకుంటున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవాళ యనమల రేవంత్ రెడ్డికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మా సమస్యలను సానుకూలంగా స్పందించి వెంటనే పరిష్కరించాలని చెప్పేసి కూడా ఆదివాసీ హక్కుల పోరాట సమితి కుటుంబ